పిల్లల్లో రక్తహీనతను నివారించేందుకు నూలి పురుగుల మాత్రలు వేసుకోవాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి పిలుపునిచ్చారు. 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల పిల్లలు నూలి పురుగుల మాత్రలు వేసుకోవాలన్నారు. సోమవారం 10వ తేదీ నుండి ఈ మాత్రల పంపిణీ అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉంటుందని ఆమె తెలిపారు. నూలి పురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు జాతీయ నూలి పురుగుల నివారణ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ మాత్రలు వేసుకునే వారు 350,000 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లల్లో కడుపు నొప్పి, ఇతర సమస్యలను నివారించవచ్చన్నారు. చేతి గోర్లల్లో చేరిన మట్టి కడుపులోకి వెళ్ళి నూలి పురుగులు వృద్ధి చెందుతాయని, దాంతో కడుపు నొప్పి వచ్చి రక్తహీనత వస్తుందన్నారు. ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా రక్తహీనతను నివారించుకోవచ్చని వైద్యాధికారి తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ఆ శాఖ సిబ్బంది ఉన్నారు. మనము సోమవారం నాడు 10వ తారీఖు ఫిబ్రవరి 10 నాడు జాతీయ నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము. ఈ 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలు జిల్లా మొత్తంలో 350,790 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఈ యొక్క 3 రకాల నూలి పురుగులు బారిన పడి రక్తహీనతకి గురి అవుతూ ఉంటారు. కాబట్టి ఆ రక్తహీనతని తొలగించడం కోసము ఈ నటల నివారణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల ఆరోగ్యం గురించి గుర్తించి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆ రోజు ఒకవేళ ఇంట్లో ఉండిపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ కార్యక్రమంలో ఈ యొక్క ట్యాబ్లెట్లో ప్రతి ఒక్కళ్ళకి వేయించాలని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాము. అంగన్వాడీ సెంటర్ నుంచి మొదలుకొని ప్రైవేటు, గవర్నమెంటు, కాలేజెస్, స్కూల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో